మీ కాత్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా బానే ఉన్నారు అనుకుంటున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మన ఛానల్ మానిటైజ్ అయ్యింది నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది మీ అందరి సపోర్ట్ వల్ల ఇంత తొందరగా మానిటైజ్ అయ్యింది నేను ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు అసలు అనుకోలేదు ఇంత ఫాస్ట్ గా మానిటైజ్ అవుతుందనేసి థాంక్యూ సో మచ్ అండి ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ నేను వీడియోస్ చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ కొన్ని వీడియోస్ కైతే కొంతమంది కంపల్సరీ నాకు కామెంట్ చేస్తారు వాళ్ళందరికీ చాలా థాంక్స్ సో ఈ రోజు ఈ ఒకేషన్ ని సెలబ్రేట్ చేసుకోవడానికి మేము రెస్టారెంట్ కి వెళ్తున్నాము లంచ్ కి నాకు కూడా ఎప్పటి నుంచో బయటికి వెళ్లి ప్రాపర్ డైనింగ్ చేయాలని ఇష్టంగా ఉండే కానీ కుదరలేదు సో ఫైనల్ గా ఈ రోజు సందర్భం కూడా వచ్చింది సో ఈ రోజు మేము బయటికి వెళ్తున్నాము మీకు కూడా చూపిస్తాను రెస్టారెంట్ ఇక్కడ ఎలా ఉంది అనేసి సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇప్పుడు మేము వెళ్ళే రెస్టారెంట్ పేరు వచ్చేసి కరవే గ్రిల్ ఇది వచ్చి డౌన్ టౌన్ నుంచి కొంచెం దూరంలో ఉంటుంది దీని మెయిన్ బ్రాంచ్ వచ్చేసి డౌన్ టౌన్ లోనే ఉంది ఇది సిటీలో మంచి ఫేమస్ అన్నమాట ఇక్కడ బుఫే ఉండదు జస్ట్ అలకాటే అన్నమాట అంటే మనం ఆర్డర్ ఇస్తే ఫుడ్ సర్వ్ చేస్తారు ఇప్పుడు ఈ కాంప్లెక్స్ కనిపిస్తుంది కదా రైట్ సైడ్ ఇదంతా కొత్తగా ఎక్స్టెండ్ చేసింది అన్నమాట సో ఇక్కడ కూడా ఇంకో బ్రాంచ్ ఉంది సో ఈరోజు ఎందుకు ఇక్కడ ట్రై చేద్దాం ఫుడ్ ఎలా ఉంటుందో అనేసి ఇక్కడ వెళ్తున్నాము లెఫ్ట్ సైడ్ కనిపించేది కాస్కో అన్నమాట అక్టోబర్ మంత్ అయినా మాకు ఇంకా సన్నీ డేస్ ఉన్నాయి మంచిగా ఇవన్నీ మాకు బోనస్ డేస్ అనమాట యూజువల్గా అక్టోబర్ కంటే చలి స్టార్ట్ అయిపోతుంది ఒక్కొక్కసారి స్నో కూడా పడుతుంది ఇప్పటికైతే వెదర్ ఇంకా బాగుంది ఇదే రెస్టారెంట్ కరవే గ్రిల్ ఇది ఇండియన్ రెస్టారెంట్ ఇప్పుడు రెస్టారెంట్స్ లో మనం డైన్ ఇన్ వెళ్ళాలంటే ప్రూఫ్ ఆఫ్ వ్యాక్సినేషన్ చూపించాలి కదా సో అదే ఇక్కడ చూపిస్తున్నాము స్టార్టర్స్ ఉంది రోస్టెడ్ పన్నీర్ టిక్కా మిక్స్డ్ వెజ్ ట్రెడిషనల్ ఇండియన్ బ్రెడ్స్ బిర్యానీ వెజిటేరియన్ ఎక్కడికైనా పన్నీరు చన్నా మసాలా లేకపోతే ఆలు గోబీ వెజ్లో రెస్టారెంట్ కొత్తగా కట్టారు కదా చాలా బాగుంది మేము ఆర్డర్ ఇచ్చిన మెయిన్ డిష్ వచ్చే వరకు ఇది కాంప్లిమెంటరీ డిష్ లాగా పకోడా వేసి ఇచ్చారు బాగుందా పకోడాలో ఏముంటుంది బాగుందా బాగాలేదా నార్మల్గానే ఉంటుంది కదరా ఇదేంటి సేవరీ చాట్ కదా ఇది సేవరీ చాట్ సేవరీ చాట్ చెప్పుకున్నా ఇలా ఉందా చాలు బాగుందా జోష్ చెప్పండి సార్ మీ ఫీడ్బ్యాక్
టేస్ట్ సెకండరీనా నీకు? నేను మొత్తం సాసెస్ ఇచ్చేస్తాను. అదే స్మెల్కి లుక్కి పంపించచ్చురా నిన్ను మాస్టర్ చెఫ్కి. సార్ మీ ముక్కు కూడా ఎక్కువ అంటుకుని థ్యాంక్స్. నా లెమనేడ్ వచ్చింది. టేస్ట్ రా. ఎలా ఉంది టేస్ట్? రే మాస్టర్ చెఫ్ లో జడ్జిల కన్నా ఓవర్ చేస్తున్నారు. అదే కదా. ఎలా ఉంది కిడ్స్ తినచ్చా? నో స్పైసీయా? బట్ యూ లైక్ స్పైసీ ఆల్సో రైట్? ఎయిటా? మిగతా టూ ఏం పాపం చేసింది? అదేంది సాస్ అంతా రూయిన్ చేస్తుందా ఒరిజినల్ టేస్ట్? ఇది తండూరి చికెన్, దీనికి మింట్ సాస్ ఇచ్చారు. ఇది ఒక పైనాపిల్ జస్ట్ గార్నిషింగ్. ఫ్యాన్సీ పీపుల్ కావాలి అట్లా తాగుతారా? ఎలా ఉంది సేవరీ చాట్? ఎలా ఉందిమ్మా? సేవరీ చాట్ లాగా ఉంటుంది. 1 గంట అది తండూరి చికెన్ చెప్పు. ఎందుకు చికెన్ అంటారు ఇష్టం మీకు? సరే ఫర్ ద లుక్స్ హౌ మచ్? 10 out of 10. ఓ మై గాడ్, ఫర్ ద స్మెల్ దెన్ టూ మచ్ జోష్. నెక్స్ట్ ఈజ్ వాట్ ఫర్ ద టచ్? ఫర్ ద టేస్ట్ దెన్? జోష్ చేయొద్దు, జోష్ ఏం కాదు, పట్టుకోదు. యా స్క్రీన్ సేవర్ వేసాం. అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసాయి కదా ఆర్డర్ ఇచ్చినవన్నీ. మామూలుగా అయితే చాలా లేట్ అవుతుంది. మనం ఆర్డర్ ఇచ్చింది ఏంద్రా? బట్ గార్లిక్ నాన్, ఇది స్పినాచ్ ల్యాంబ్. ఇక్కడ స్పినాచ్ ల్యాంబ్ ఫేమస్. ఇది కాశ్మీరీ పులావ్. క్వాంటిటీ ఏమో బాగానే ఇచ్చారు, టేస్ట్ అంతా ఇప్పుడు దాకా తిన్నంతా యావరేజ్ ఉంది, అంత గొప్పగా ఏం లేదు. ఇది ట్రై చేసి చూద్దాం. కాశ్మీరీ పులావ్, స్వీట్ పులావ్, స్వీట్ ఉంది. క్వాంటిటీ ఎక్కువ ఇచ్చాడు, వెజ్జీస్ మంచిగా చేశాడు. మధ్య ఎంత పుల్లగా నీళ్ళగా ఉండదు. ఇంకా ఇవి తినలేక కంటైనర్స్ అడిగి టేక్అవే తీసుకెళ్ళచ్చు. సో అన్నీ మళ్ళీ పార్సల్ చేసుకుంటున్నాం. రైస్ ఉంది, కర్రీ ఉంది, ఇంకా లెఫ్ట్ ఓవర్ కొన్ని నాన్స్ ఉన్నాయి.
ఇక్కడ మిగిలిపోయినవి మనం హ్యాపీగా మళ్ళీ మన కంటైనర్స్ అడిగితే వాళ్ళే ఇస్తారు, ఇంటికి తీసుకెళ్ళచ్చు. మిగిలిపోయినవన్నీ వదిలేయాల్సిన అవసరం లేదు, మొహమాట పడాల్సిన అవసరం లేదు. మా లంచ్ అయితే అయిపోయింది, ఇప్పుడే బయటకు వచ్చాము. ఫుడ్ అయితే యావరేజ్గా ఉంది, అంత గొప్పగా ఏం లేదు. మామూలుగా రెజైనాలు ఏంటంటే కెరవేగ్రిల్ రెస్టారెంట్ బాగా ఫేమస్ అన్నమాట, ఫుడ్ చాలా బాగుంటుంది. ఈరోజు అయితే మాకు అసలు ఏం పెద్దగా నచ్చలేదు. ఇక్కడ మాకేమనిపిస్తుందంటే ఎప్పుడో ఒకసారి అయితే బయటకు వెళ్ళి ఫుడ్ తినొచ్చు, కానీ రెగ్యులర్గా బయట ఫుడ్ అంత బాగోదు. మనం ఇంట్లో చేసుకుంటేనే మనకి ఇంకా టేస్టీ అనిపిస్తుంది బయటకు వెళ్ళి తినొచ్చాక. సో అదండి ఈరోజు బ్లాగ్ అయితే. మీ అందరికీ చాలా థ్యాంక్స్ నా ఛానల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, థ్యాంక్ యూ సో మచ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.